Now I would like to request our producer Bandla Ganesh garu to please come on to the stage. Bandla Ganesh garu ni mi cheppanna samakshamlo vedik meedika aahvanidamu. Welcome Bandla Ganesh garu to Akhil Platinum Disc celebrations. Carbon Smart as the sponsor and ee karyakramani prasanna prasara ma music NTV and TV9 lo chustunaru. Welcome Bandla Ganesh garu. మీరు చక్కగా సూపర్ గా మాట్లాడతారని మాకు తెలుసు. ఈ రోజు కూడా మీరు అలా మాట్లాడతారు అన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది కాబట్టి ఇంకా నేను ఎక్స్ట్రా క్వశ్చన్ అడగకుండా మీకు మైక్ ఇచ్చేసాను సార్. నేను మాట్లాడతాను, మీరు ప్రిపేర్ అయిపోతే ఎట్లా? అమ్మా నన్ను అలా బాగా ప్రిపేర్ చేయించారు సార్ ఈవెంట్ లిస్ట్ లో. అందరికీ నమస్కారం. వైజాగ్ ప్రజల గుండె పెద్దది, మీరు దేన్నైనా తట్టుకుంటారో. హుదూత్ని తిప్పికొట్టిన గొప్ప వ్యక్తులు వైజాగ్ ప్రజలు. వైజాగ్ అంటే నాకు ఇష్టం. కష్టం తెలిసిన ప్రతి ఒక్కళ్ళు వైజాగ్లోనే ఉంటారనుకుంటాను. ఐ లవ్ వైజాగ్. అఖిల్, ఈరోజు నాకు బాగా జ్వరంగా ఉంది. 3 రోజుల ముందు మా వినయ్ అన్న, కానీ వైజాగ్లో ఫంక్షన్ ఉందంటే అన్న నేను నీతో పాటు వస్తాను అంటే వెళ్దాం అనుకున్నాను, ఇవాళ ఎగ్గొడదాం అనుకున్నాను. కానీ వినయన్న మీద ఉన్న అభిమానం, అఖిల్ మీద ఉన్న ప్రేమ, సుధాకర్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో రావాలనిపించింది. మీ వైజాగ్ ప్రజలందరినీ చూడాలనిపించింది. మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవాలనిపించింది. 45 సంవత్సరాల క్రితం నేను పుట్టాను అంటూ వాళ్ళ తాత వస్తే పాతకేళ్ల ముందు బోటనీ పాట ముందు మేటనీ ఆట ఉందని వాళ్ళ అమ్మా నాన్న డ్యాన్స్ చేస్తే ఇప్పుడు రేపు 11వ తారీఖు అక్కినేని అక్కినేని అని ఉరకలెత్తేసరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అక్కినేని వారసుడు. మీ అందరికీ ఒక మాత్రం చెప్తున్నాను, అభిమానులందరూ మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసుకొని రండి. మేము ఎవరెస్ట్ ఎవరెస్ట్ ఎక్కాలని అనుకుని రండి, దానికంటే హైట్లో ఉంటాడు అక్కినేని అఖిల్. ఐ ప్రామిస్ యూ, భారతదేశ చలన చిత్ర చరిత్రలో ఒక ఫస్ట్ ఫిలిం ఇప్పటి వరకు ఏ హీరో యాక్ట్ చేయనంత అద్భుతంగా యాక్ట్ చేశాడు అఖిల్. నేను అబద్ధం చెప్తున్నా, సినిమా చూసి చెప్తున్నా. నేను బై గాడ్, నేను స్వార్థపరుణ్ణి, నా సినిమా తప్ప ఇంకోటి సినిమా గురించి ఎప్పుడు ఆలోచించను. అట్లాంటి దాన్ని ఈ మధ్యకాలం ఈ సినిమా రికార్డులు కొట్టాలని ప్రతిరోజు తలుచుకుంటున్నా. నేను నా ప్రొడక్షన్లో ఉన్న హీరో గురించే దండం పెట్టుకునే నేను అఖిల్ సూపర్ స్టార్ కావాలని మనస్ఫూర్తిగా 10 గుళ్ళో దండం పెట్టుకున్నాను. నేను అఖిల్ సింపుల్సిటీ, అఖిల్ క్యారెక్టర్, అఖిల్ ఆనెస్ట్లీ తెలుగు చలనచిత్రానికి రాబోయే 40 ఏళ్ల ఏలటానికి వస్తున్న యువ క్యారెక్టర్ అక్కినేని అఖిల్. మైండ్ బ్లోయింగ్ అండి డ్యాన్సులు. మీరిచ్చే 100 రూపాయలు ఫస్ట్ సాంగ్కి సరిపోద్ది. మీరిచ్చే ఇంకా 100 రూపాయలు ఆయన ఫైట్ సరిపోద్ది. రెండోసారి ఇచ్చే ఫైట్, మీరు మూడోసారి ఇచ్చే 100 రూపాయలు ఇంటర్వెల్ బ్లాక్ సరిపోద్ది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు ఆయన పులి ఫైట్ లాంటివన్నీ మీరు ఇచ్చే 500 సార్లు ఒక్కొక్కరు 5 సార్లు చూస్తారు ఈ అఖిల్ సినిమా. ఆకలి మీద ఉన్న అక్కినేని అభిమానులారా, మీ ఆకలి తీరవటానికి వస్తున్నాడు. ఈ నెల 11వ తారీఖు ఉదయం 7 గంటల వరకు స్టార్ అక్కినేని, 11 గంటల తర్వాత సూపర్ స్టార్ అక్కినేని అఖిల్. ఆ సూపర్ స్టార్ కిరీటం 40 ఏళ్ళ మోయటానికి సిద్ధపడుతున్న అక్కినేని అభిమానులకు ఈ నెల 11వ తారీఖు దాకా ఎదురు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వి వినాయక్, మంచితనం, మానవత్వం, మనిషి అనే పదానికి అర్థం వి వినాయక్. ఫ్రెండ్ అంటే ప్రతి ఒక్కడికి వి వినాయక్ లాంటి ఒకటి ఉండాలి. కొడుకు అంటే వి వినాయక్ లాంటి కొడుకు ఒకటి ఉండాలి. అన్న అంటే వి వినాయక్ లాంటి అన్న ఒకటి ఉండాలి. భర్త అంటే వి వినాయక్ లాంటి భర్త ఉన్నారు ప్రతి వాళ్ళు కోరుకునే క్యారెక్టర్ వి వినాయక్. మళ్ళీ జన్మంటూ ఉంటే వినాయక్ లాంటి వాడికి తమ్ముళ్ళ పుట్టాలని కోరుకుంటున్నా. అది వి వినాయక్ క్యారెక్టర్. ఆయన స్టైల్ వేరు, ఆయన క్వాలిటీ వేరు, ఆయన క్యారెక్టర్ వేరు, ఆయన క్యారెక్టరే వేరు. ఎవడికి ఎవడ స్థాయిని స్థానాన్ని ఆలోచించుకుని అందరితో అద్భుతంగా ఉండేవాడే వి వినాయక్. ఈ అఖిల్ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ఫస్ట్ హీరోకి రికార్డులు మొత్తం తుడుచుకు పెట్టిపోవటం ఖాయం. లవ్ యూ అఖిల్. రాబోయే 40 ఏళ్ళు
అరవై డెబ్బై ఏళ్ల చరిత్ర నటవంశం చరిత్ర మీదే, రాబోయే నలభై ఏళ్ళు ముందుకు తీసుకోవటానికి ఆ భుజాన మీద మీరు వేసుకున్న ఈ బతుక బాధ్యతను ఇలాగే ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ పదకొండవ తారీఖు తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీతో మాట్లాడతా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన వినయ్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, మా ఇప్పుడు స్టార్ రేపు సూపర్ స్టార్ అఖిల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. లవ్ యూ.